ఏడా మోరీ లేదని పనిరావద్దు. పది కోట్ల ప్రపోజల్ నాకు తెచ్చింది ఒకటి ఉన్నాయి కదా డబ్బులు కూడా విన్నారా. నాకు నాకు దీన్ని యుద్ధ ప్రాతిపదికం చేయాలి ప్రతి కాడ విన్నారా. నేననేది మాత్రం ఇక ఉండాలి. చేయండి. రేపు సాయంత్రం కలెక్టర్ దగ్గర మీటింగ్ అట్లా కాదు, ఈ దుడ్డు హైట్ అయింది ఇప్పుడు డౌన్లోడ్ చేయాలి కాదు అంటే సార్ ఇది ఎత్తైంది సార్, అందుకే అవి బ్రేక్ అవుతుంది నీళ్ళు వస్తలేవు. సబ్డైన్ పెడతాం దీంట్లో సబ్డైన్ మొత్తం తిరుగుతుంది. వాడుకున్న ప్రధాన సమస్య ఇదే, ఇదాన్ని లింకప్ చేస్తే ఎక్కడ వాటర్ రాదు. ఇది హైట్లో కట్టేయాలి మొత్తం దీనికోసం. మళ్ళా తీయడానికి సార్ వేగు కూడా లేదు సార్, ఇప్పుడు మట్టి తీయడానికి కూడా వేగు లేకుండా ఎత్తిస్తారు సార్. వెహికల్ పోకుండా ఎత్తిస్తారు చెప్పండి, ఇప్పుడు దాన్ని మట్టి ఎత్తిస్తారు చెప్పండి. ఇప్పుడు బొబ్బులు అయితే మనం ఏరోప్లేన్ తోట తీసిన తీయగలుగుతాయి సార్. అది ఇప్పుడు పైన ఇప్పుడు పైన కూడా బాగా అక్కుపోయింది. ఇప్పుడు ఆ పైన కూడా సార్ మొత్తం అక్కుపోయి అవుతుంది. ఒక 10 సార్లు ఒక ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతుండో అది మాటలు చెప్తామే. అక్కడ నీళ్లు అక్కడ కొందయుడు అక్కడ నీళ్లు పోయి పోయి మా మోరి మోరి మా యూత్ నిర్వహించిన అప్సీపురం ఊర్లోకి పోతే వింటర్ కాగానే ఇట్లా కట్టండి సర్పంచ్ సార్, ఇంట్లో తడి చెత్త వేయండి బాబర్ అన్నీ వేస్తున్నారు. పొడి చెత్తలేదు అగ్గి పెడుతుంది అగ్గి పెడతాను. ఇంత పూడి ఎక్కడ కూడా ఇట్లా చెట్లు కానీ ఇంకా మధ్యలో అట్లా మనం చూసాం కదా నీళ్ళు మురు నీళ్ళు 80% గ్రామాలలో లేవు. మొన్న మెట్లపట్టు చిట్టాపురం సర్పంచ్ శేఖర్ రెడ్డి అని ఉంటాడు, వాళ్ళ ఊళ్ళో గిట్లా నా ఇష్టం నా జాగా నా ఫేమలు పెరుగుతున్నాడు. అందరికీ సర్పంచ్ అందరికీ వ్యవసాయం మహిళలు ఉంటారు కదా, అనంతరం పోయి మనసులో చేయత మానవుడు ఇప్పుడు 30 రోజుల ప్రణాళిక ముఖ్యమంత్రి పెట్టింది ఇవాళ కార్యక్రమం పెట్టింది. ఎంత బ్రహ్మాండ గ్రామాలలో పోయినా సరిగ్గా కూడా మీరు గంగపుత్రులా సార్, మీరు గంగపుత్ర సర్పంచ్ సరిగ్గా ఎట్లయినా మరొకరు సరిగా ఎట్లయింది అక్కడ లేపాల సార్, అక్కడ లేపుకంటే ఇది ఎవరు కొట్టిన మళ్ళీ దీన్ని రోడ్ల పోయాలి. Thank you.
వాటర్ వస్తున్నాయని మట్టి పోసుకున్నాడు, మళ్ళీ వాటర్ అన్న కిచెన్ వస్తుందా? అప్పుడే అధికారులను పురమిస్తే కొంత మొరం పోయడం అట్లాంటి వాటి వలన కొంత ఇండ్లు నక్కడ ఇబ్బంది తగ్గింది. కానీ నాడు మరి మున్సిపల్ పరిధిలో, ఎందుకంటే ఇది మున్సిపాలిటీ ఏదో కొత్త కలిపింది కాదు, మున్సిపాలిటీలో గత దశాబ్దాల కొన్ని ఏండ్లకెళ్ళి ఉన్నది మున్సిపాలిటీ పరిధిలో ఉండి, మరి ఇవాళ ఇండ్ల మధ్యలో మురికి నీరు వాల నీరు రెండు కలిసి కలుషితమై ఇక్కడ జమైనాయి. ఈ పరిస్థితి వల్ల చూస్తూ ఉంటే దాదాపు తులసి నగర్ ఈ ప్రాంతం అంతా కూడా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితి వల్ల పల్లెటూర్లలో కనబడతలేదు. నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి, కానీ ఇవాళ గ్రామాలలో పోతే ఇట్లాంటివి అన్నీ కూడా సాల్వ్ చేసుకున్నారు, ఎక్కడ కూడా లేవు. కానీ పట్టణంలో మాత్రం ఇంత దుర్భర పరిస్థితి ఉన్నది. ఇది చూడడానికే ఇబ్బందికరంగా ఉన్నది, ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం ఇండ్లు అయిపోయినాయి. మరి ఇండ్లు అయితాయని కూడా తెలుసు, పర్మిషన్లతో కట్టుకున్న ఇండ్లే ఇవి కూడా, మళ్ళీ ఏదో అనధికారికంగా ఇష్టం వచ్చినట్టు కట్టినట్టు కాదు. మరి అందుకే ప్రజాప్రతినిధులు కానీ రూపాలక కార్యవర్గం కానీ అధికారులు కానీ కొంత బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రవర్తించాలి. నేను గతంలో ఎలక్షన్ల కంటే ముందు నుంచి కూడా చెప్తున్నా ఇట్లాంటివి నేను ఒప్పుకోనని చెప్పి ఈనాడు కూడా నేను చెప్తా ఉన్నా. అధికారులకైతే ఖచ్చితంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా, లేఅవుట్ లేకుండా డ్రైన్లు లేకుండా ఎవరు మోరు నీళ్ళు ఎటుపోతాయో తెలియకుండా పర్మిషన్లు ఇవ్వడం ఇది సమంజసం కాదు. అది తప్పకుండా చూసుకోవాలి. డ్రైన్ లేని కాడ అట్లీస్ట్ ఇంటి లోపల ఇంకుడుకుంత కానీ లేకపోతే సోకింగ్ పిట్ ఖచ్చితంగా తవ్వుకునే విధంగా కూడా దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. లేఅవుట్ చేసినప్పుడు మరి వర్షపు నీరు ఎటుపోతున్నది ఏంది అనే దాని మీద కూడా ఆలోచన చేయాలి. మరి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా జ్వరాలు 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 అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి కారణం ఇక ఇదే, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది. మొదటి టర్మ్లో ముఖ్యమంత్రి గారు మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది పేదవాళ్లకు బీడి కార్మికులకు కడుపు నిండా తినడానికి లేదు, కరెంటు లేదు, కెనాలు లేవు అని చెప్పి కొంత దానిపైన దృష్టి పెట్టారు, శాంతి భద్రతలపైన దృష్టి పెట్టారు. మొదటి సంవత్సరం సంక్షేమంలో అంటే ఇవాళ పింఛన్లు ఇచ్చిన దాంట్లో ముసలిళ్ళకు కానీ బీడి కార్మికులకు కానీ లేదా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ దాంట్లో దేశంలో అందరికంటే ఎక్కిస్తున్నాం. అట్లనే ఇవాళ 24 గంటల కరెంట్ ఎక్కడ లేని తీస్తూ ఉన్నాం. గ్రామాలకు బ్రహ్మాండంగా నిధులు ఇచ్చి మనం శుభ్రం చేసుకున్నాం. మున్సిపాలిటీ కూడా నిధులు ఇచ్చారు, దాదాపు 50 కోట్ల నిధులు ఎప్పుడో శాంక్షన్ చేస్తే ఇప్పటి వరకు కూడా వాటిపైన ఒక ప్రణాళిక చేయలేదు. మరి దాదాపు 2 నెలల నుంచి ఆ రద్దు అయినప్పటి నుండి నేను కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నా, కానీ ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ వస్తాయనే ఆలోచనతోటి ఇక్కడ ఎలక్షన్ కోడ్ వస్తే ఏ కాంట్రాక్ట్ కూడా చేరారు. కానీ అనుకోకుండా కోర్టులో ఆగిపోవడం పని జరిగినాయి. ఇప్పటికే అధికారులు కొన్ని ప్రణాళికలు వేసి కొన్ని రోడ్లు వేయడం జరిగింది, కొన్ని డ్రైన్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను ఇప్పటికీ మొదటి ప్రాధాన్యత ఇప్పుడు దాదాపు 10 కోట్ల పైన నిధులు ఉన్నాయి మన మున్సిపాలిటీలో. మొదటి ప్రాధాన్యతగా ఎక్కడెక్కడైతే డ్రైన్లు అవసరం ఉంటాయో అవన్నీ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని చెప్తా ఉన్నా. రెండవది, ఇవాళ కమిషనర్ గారు లేరు, తర్వాత కమిషనర్ గారు మీటింగ్ పెట్టుకున్నాం. ఎక్కడ కూడా నీళ్లు ఆగే విధంగా ప్లాటింగ్ ఇండ్లు కట్టడం ఉండకూడదు, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే దీని ద్వారానే ఇవాళ ఇక్కడ దోమలు రకరకాల క్రిమి కీటకాలు జమ అయిపోయి వ్యాధులన్నీ వస్తున్నాయి, హాస్పిటల్లో జాగలేకుంటున్నది. ఇది ఇక్కడే కాదు, మన దేశమంతున్నది, కానీ మనం జగిత్యాలను ఆదర్శంగా చేయాలి, దీంట్లో మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. నేను మీడియా ద్వారా గతంలో కూడా కోరిన, ఈనాడు కూడా ప్రజలను కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఇండ్లు కట్టుకునేటప్పుడు ఓ 2 ఫీట్ వెనుకపోయినా ముందట మోరికి జాగి, మీ ఇంటి ముందర ఒక చెట్టు పెట్టుకోరు. శుభ్రమైన నీరు లేకపోతే, శుభ్రమైన గాలి లేకపోతే మనం ఎంత పెద్ద బంగ్లా కట్టుకున్నా దండగనే. నీ ఒక కర్ర కావచ్చు, పెద్ద బంగ్లా కావచ్చు, అది కట్టి వేస్ట్. పరిశుభ్రంగా లేనప్పుడు నువ్వు ఇంట్లో ఎంత మంచుకుంటేంది, ఇళ్ళన్నీ రంగులు వేసుకుంటేంది, ఇంటి చుట్టూ గిట్లున్నాక. ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అధికారులకు కూడా చెప్తున్నా, నేనైతే ఎవరికి కూడా ఫోన్ చేయాలి, రూల్ ప్రకారం చట్ట ప్రకారం పర్మిషన్లు ఇవ్వండి దయచేసి, దాన్ని ప్రజలు కూడా పాటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక గతంలో ఏదైతే ఇది జరిగినాయో వాటి గురించి నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, వెంటనే అధికారులకు చెప్తా ఉన్నా. ముందు ఫస్ట్ మోరీలు కట్టేసేది, ఈ నీరు నిలవాలని ఉండొద్దు,
అండ్ రెండవది నేను రేపు కలెక్టర్ గారితో కూడా మాట్లాడతా, ఎవరో ఫ్లాట్లు కొనుక్కొని పైసలు బాగున్నాయి కదా అని చెప్పి ఆడ ఇడిచిపెట్టి ఇట్లా మురికి కాలువలు చేస్తే ఇల్లు కట్టుకొని ఉన్న చిన్న చిన్న గీ గరీబ్ వాళ్ళు ఏం కావాలా? సో ప్లాట్లు కొనుక్కునే వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థలాన్ని శుభ్రం ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా ఆ ప్లాట్ల వల్ల ఉంటుంది. ఏదో వట్టికి కాదు, మీకు కూడా ఉన్నాయి కదా నిబంధనలు ఉన్నాయా? మరి ఉన్నప్పుడు దాన్ని ఎందుకు అమలు చేయరు? ఎక్కడ చూసినా అని తుమ్మ పెరిగి నీళ్లు నీళ్ళు ఉంటే ఆ పక్కకు ఇంట్లో లేవాలి ఎట్లా బతకాలా? కాబట్టి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. దీన్ని దృష్టి పెట్టి మనం దీన్ని సాల్వ్ చేయాల్సిందిగా నేను మీ అందరిని కోరుతా ఉన్నా, నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా. ప్రత్యేకమైన దృష్టి జగిత్యాల పరిశుభ్రత పెట్టాలి. మంచి చెరువులే మనకు చింతకుంట చెరువు ఇవ్వని, ఒకప్పుడు చింతకుంట చెరువు దగ్గర 5 నిమిషాలు నిలబడరాపు. ఇవాళ మన అక్క ఇళ్ళు బతుకమ్మ మాడితే గంటలైనా నిలబడేటట్టు చేసాం, లైట్ చేసాం, కానీ మళ్ళీ మురుగు నీరు పోతే అంతా గాడికేస్తుంది. కాకుండా దీనిపైన అధికారులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను వారిని కోరుతామ్మా. గదేమ్మా నేను చెప్పేది, జగిత్యాల పట్టణంలో లేఅవుట్లు లేకుండా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చారు. ఇచ్చేసరికి మరి మొదట్లో ప్లాట్లు పెట్టిన వాళ్ళు జర పెద్దోళ్ళు ఉంటారు, ఉదాహరణ ఎవరో ఉంటారు, ఉన్నాడు అనుకో, ఇంట్లో తోవ పెట్టాలి అటు ఇటు వెళ్ళేటట్టు పెట్టకపోతే అంత ఇబ్బంది అవుతుంది. ఇక అయిపోయింది అయిపోయిందమ్మా, పాత అయింది నేను మాట్లాడగా, ఇప్పటికెళ్ళి కొత్త అయితే మంచిగా అంటమ్మా. తువ్వ విషయము సర్కారు భూమి అయితే నేను చేయించి రుణించే బాధ్యత నాకు, ప్రైవేట్ అంటే ఆ ఇంట్లో అనుకుంటాను, అది పెద్ద బాధ. అది ప్లాట్లు పెట్టినప్పుడే తువ్వ తీయాలి.